ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు అన్నడ బై గోపాల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం 100 మీటర్స్, 600 మీటర్స్, లాంగ్ జంప్ ఇలాంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఏంటంటే మన చెస్ట్ అంటే బ్రీతింగ్ను బ్రీత్ అవుట్ అంటారు చూడండి, బ్రీతింగ్కి ముందు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మన చెస్ట్ ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. ఎక్స్పెండ్ అయ్యే కొలత అనేది 5 సెంటీమీటర్లు ఉండాలి. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి బ్రీతింగ్ అండ్ మన లావ్ చెస్ట్ అనే కంటే ఇక్కడ వితౌట్ బ్రీత్ గాలి లేకుండా మన ఏంటంటే లావ్ అనొచ్చు, మన సైజ్ అనొచ్చు, మనకి ఎక్సెల్ డబ్బెక్సెల్ ఇట్లా అంటారు చూడండి. ఈ విధంగా ఏంటంటే మన సైజ్ అనేది ఎంతైనా ఉండొచ్చు, మన సైజ్ నుంచి మనం గాలి తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్లు రావాలి. కానీ కొంతమంది ఏంటంటే బాగా సన్నగా ఉంటారు, వాళ్ళు ఎంత సన్నగా ఉన్నా సరే వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఇదంతా గాలి లేకుండా పీల్చేటప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 70 సెంటీమీటర్స్ వచ్చిందనుకోండి, 70 వచ్చినా గాలి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే 86.3 సెంటీమీటర్స్ రావాలి. ఒకవేళ వాడు 80 సెంటీమీటర్స్ ఉన్నాడు అనుకోండి, 80 ఉన్నా కానీ వాడు గాలి పీల్చుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ పెరగాలి. 5 సెంటీమీటర్స్ పెరిగితే 85 అవుతుంది. కానీ 85 అయినా సరే క్వాలిఫికేషన్ కాదు ఫ్రెండ్స్, 86.3కి రీచ్ అవ్వాలి. అంటే ఏంటంటే వాళ్ళు ఎంత సన్నగా ఉన్నా లావుగా ఉన్నా, అంటే కొంతమంది ఉంటారు ఏంటంటే 90 సెంటీమీటర్స్ కూడా ఉంటారు, 90, 100 ఇట్లా కూడా ఉంటారు. 100 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇట్లా 100 సెంటీమీటర్స్ ఉన్నవాడు కూడా ఏంటంటే బ్రీత్ తీసుకున్న తర్వాత మనకేంటి 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలన్నమాట. ఆ 5 సెంటీమీటర్స్ పెరిగితే మాత్రమే వాళ్ళు క్వాలిఫై అయినట్టు అనమాట. కానీ లీస్ట్గా ఏంటి 86.3 కంటే పైన ఉండాలి. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో మీరు ఏ సైజులో ఉన్నా కూడా మీరు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మీ బ్రీతింగ్ 86.3కి రీచ్ అయినట్లు, మీరు బ్రీత్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్లు మీ చెస్ట్ ఎక్స్పాండ్ ఎట్లా అవ్వాలని చెప్పేసి నేను చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా దాంట్లో ట్రిక్స్ ఏంటి, ఎక్సర్సైజ్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మీకు ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్నీ బాగా చూస్తున్నారు, లైక్లు కొడుతున్నారు, కామెంట్స్ కూడా ఏంటంటే పూర్తి డౌట్ అడగట్లేదు. మీ డౌట్ ఏంటని పూర్తిగా అడగట్లేదు. అంటే ఏంటంటే మీరు డౌట్ అడిగే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈవెంట్స్ ఎప్పుడున్నాయి, మీకు టైం ఉందా లేదా, మీకు ప్రాక్టీస్కి టైం సరిపోతుందా లేదా, ఇలాంటివి ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాత ఏంటండి మీకు టైం లేదు అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ మొబైల్ నెంబర్ కానీ సంథింగ్ ఏమైనా పెట్టండి. లేదా అనుకుంటే నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఏంటంటే నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో మీ మొబైల్ నెంబర్ని పోస్ట్ చేయండి. ఏంటంటే నేను మీకు కాల్ చేసి పర్సనల్ అసిస్టెన్స్ అనేది ఇస్తానన్నమాట. ఏంటంటే దాన్ని బట్టి మీకు ఎంత టైం ఉంది, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, అదేవిధంగా మీ ఫిట్నెస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా నేను ఒక 15 మినిట్స్లో నేను గ్యాదర్ చే అంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత నేను 15 మినిట్స్లో జడ్జ్ చేయగలను అనమాట మీరు మిమ్మల్ని. అప్పుడు ఏంటంటే నేను ఖచ్చితంగా మీకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలని నేను ఆలోచించగలను. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు ఆ కామెంట్ బాక్స్లో మీ డౌట్ ఏంటి, మీకు ఏ విషయంలో ఎక్కువ సజెషన్స్ కావాలి, రన్నింగా, హైజంపా, బ్రీతింగా, అదేవిధంగా 600, 100 ఈ విధ ఇందులో దేనికైతే మీకు ఎక్కువ అసిస్టెన్స్ కావాలని చెప్తే దానికి తగినట్లు నేను ఇవ్వగలనమాట. మీరేంటంటే అసంపూర్తిగా కామెంట్స్ రాస్తే అంటే మీరు సగం సగం డౌట్ అడితే నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా కాన్సెప్ట్ అసలు నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నది, నేను ఇంత కష్టపడుతుంది, ఒక వీడియో కోసం కూడా 3-4 డేస్ మేము వర్క్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఒక బెస్ట్ కాన్సెప్ట్ మీకు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా బెస్ట్ నాలెడ్జ్ దీనికి సంబంధించి ఇవ్వాలని చెప్పేసి మేము చాలా కష్టపడుతున్నాము. కాబట్టి మీరు అదేవిధంగా మాకు మీరు మీ డౌట్ అడిగారనుకోండి, మేము అంతే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పర్సనల్గా చెప్తాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఒక ఫ్రెండ్స్ మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఏంటంటే మనం ఫస్ట్ బ్రీతింగ్ తీసుకునే విధానం ఏంటి అసలు ఫ్రెండ్స్, అంటే మీరు కొత్తలు కావచ్చు పాతలు కావచ్చు ఈ ఆర్మీ అండ్ పోలీస్ సెలక్షన్కి వెళ్ళిన వాళ్ళలో, కానీ కొత్తలు ఎట్లా తీసుకుంటారు, ఏం తప్పులు చేస్తారని చెప్పేసి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. అదేవిధంగా ఏ విధంగా మనం చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి మాట్లాడదాం. ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు చేసి చూపిస్తారు మా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏంటంటే అందులో ఎటువంటి చేంజెస్ చేసుకొని మనం ఎక్కువగా బ్రీత్ తీసుకోవచ్చు, ఎక్కువ ఎక్స్పాండ్ ఎట్లా చేయాలి, మనకి బ్రీత్ను బ్రీత్ అవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ వాచ్. ఒక ఫ్రెండ్స్ మనకేంటంటే బ్రీతింగ్లో చూడండి,
మనకి వెనక బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్. బ్యాక్ వేసిన తర్వాత మనకి ఇట్లా ఫ్రంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏంటంటే బ్రీత్ అవుట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. బ్రీత్ అవుట్ ఏంటంటే మనకి గాలి లేకుండా మన చెస్ట్ అనేది ఎంత ఉందో అది బ్రీత్ అవుట్ ఫ్రెండ్స్. ఆ బ్రీత్ అవుట్ని ఫస్ట్ తీసుకుంటారు. ఆ బ్రీత్ అవుట్ని ఇక్కడ తీసుకొచ్చి కొలుస్తారు ఫ్రెండ్స్. ఇది ఎంత ఉందంటే 83 సెంటీమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ 83 సెంటీమీటర్స్ ఉన్న తర్వాత ఏంటంటే మనకి బ్రీత్ ఇన్, మనం బ్రీత్ తీసుకున్న తర్వాత మన చెస్ట్ అనేది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది అనేది మనకి బ్రీత్ ఇన్ ఫ్రెండ్స్. ఆ బ్రీత్ ఇన్ అనేది మీకు చెప్పాను కదా 86.3 ఉండాలి. సో అది ఎట్లానో చూద్దాం ఫ్రెండ్స్, రండి. మనకి బ్రీత్ ఇన్ ఫ్రెండ్స్, బ్రీత్ ఇన్ ఇట్లా తీసుకుంటారు చూడండి. మనకి ఏంటంటే ఇప్పుడు 89 వచ్చిందనమాట. 83 to 89 అంటే ఏంటి, 6 సెంటీమీటర్స్. సో ఈ 6 సెంటీమీటర్లు తినకు వచ్చింది. అదేవిధంగా తినకు కూడా కొన్ని ట్రిప్స్ చెప్తాను. ట్రిప్ చెప్పిన తర్వాత తిను చేసి చూపిస్తాడు. ఆ టిప్స్ని ఈ తిని యూజ్ చేస్తే ఏంటంటే 6 పాయింట్ కాదు, మినిమం 24 పాయింట్స్ రావాలి. ఈవెన్ 24 కాకపోయినా సరే 10 అబవ్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే ఫ్రెండ్స్, బ్రీతింగ్లో మనం గుర్తుపెట్టుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బ్రీతింగ్ తీసుకుంటాం కదా, తీసుకునేటప్పుడు ఏంటంటే నార్మల్గా నిల్చోవద్దు. ఎందుకంటే కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. కాబట్టి ఏంటంటే మొత్తం మీ బాడీలోని గాలి అంతా బయటకు వదిలేసండి ఫ్రెండ్స్. అంటే ఏంటి, అట్లా వదిలేశారనుకోండి మీ ఇది 1 పాయింట్ మైనస్ అవుతుంది. మైనస్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు బ్రీతింగ్ తీసుకునేటప్పుడు 1 పాయింట్ ప్లస్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ మీ గాలి నుంచి పూర్తి గాలిని మన లంగ్స్ అనేది అస్సలు గాలి ఉండకూడదు. ఆ విధంగా గాలి మొత్తం వదిలేసి అట్లా నిల్చోండి. తను తీసుకుంటాడు మీ మెజర్మెంట్ తను తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ 1 పాయింట్ మీకు 1 or 2 పాయింట్స్ తగ్గినాయి. తగ్గిన తర్వాత ఏంటంటే మీరు బ్రీతింగ్ తీసుకుంటారు కదా. ఈవెన్ నేను చూసింది ఏంటంటే పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, మజిల్స్ లైక్ 6 ప్యాక్స్ ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళు కూడా మన ముందే ఈ బ్రీతింగ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కాక ఫెయిల్ అయిపోతుంటారు. వాళ్ళు చూసినట్లే ఏంటంటే మనకి పడుతుంది. ఎందుకంటే అంత పెద్ద బాడీ ఉంది, తనే ఫెయిల్ అయిపోయినాడు, మరి మనం క్వాలిఫై అవుతామా అని చెప్పేసి డౌట్ కూడా వస్తుంది. ఈవెన్ నాకు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ విషయంలో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏంటంటే మనకి ఎంత బాడీ ఉంది అని కాదు, మనకి ట్రిక్ ఏం తెలుసు, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది. ఇప్పుడు బాడీ బిల్డర్ ఏం చేస్తాడంటే మజిల్స్ షో చేస్తాడు. అంటే ఏంటి, ఇట్లా ఇట్లా అంటాడు తప్పించి మనకి గాలి తీసుకోడు. అదేవిధంగా మోస్ట్లీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన హ్యూమన్ బాడీ ఏం చేస్తుందంటే లైక్ గాలి తీసుకుంటాం కదా, ఫస్ట్ ఊపిరితిత్తులకు గాలి తీసుకుంటాం, ఆ తర్వాత పొట్టలోకి గాలి తీసుకుంటాం. కానీ మన బ్రీతింగ్లో గుర్తుపెట్టుకోండి, అస్సలు మన పొట్టలోకి కొంచెం కూడా గాలి వెళ్ళకూడదు. మొత్తం మనం ఎంత గాలి అయితే తీసుకుంటామో గాలి మొత్తం కూడా మన లంగ్స్లోకి మాత్రమే వెళ్ళాలి. లంగ్స్లోకి వెళ్ళాలంటే ఏంటి, పొట్టని లోపలికి లాక్కోవాలన్నమాట. అంటే ఏంటి చూడండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? పొట్టని లోపల లాక్కుంటే మనం పీల్చుకునే గాలి మొత్తం లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి మన లంగ్స్ ఎక్కువ ఎక్స్టెండ్ అవుతాయి. లంగ్స్ అండ్ ఈ పార్ట్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మన బ్రీత్ ఇన్ గాలి తీసుకున్న తర్వాత మన చెస్ట్ పరిమాణం అనేది 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పెరుగుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అదేవిధంగా ఏంటంటే ఫ్రెండ్స్, బ్రీతింగ్ తీసుకుంటారు, మన చెస్ట్ నుండే గాలి వస్తుంది. గాలి వచ్చిన తర్వాత ఏంటి, ఇలా నిల్చుంటారు లేదా ఇలాగంటారు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇలా నిల్చుంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. కానీ అవన్నీ కాదు ఫ్రెండ్స్, నడుము మీద చేతులు వేసుకోండి. అంటే ఏంటి, మీకు 5 కాదు 10 అబవ్ రావడానికి నేను చెప్పే ట్రిక్స్ అన్నమాట ఇవి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏంటంటే ఫస్ట్ మీ ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకుంటారు. గాలి తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ చేతులు అనేవి ఇక్కడ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత కూడా ఇట్లా నిల్చోవద్దు, మన లాటిస్ అంటారు దీన్ని, ఈ సైడ్ని. ఈ లాటిస్ అని రావాలంటే ఏంటి, ఇట్లా చేతులు వేసుకుంటూ రావు, కొంచెం ఇట్లా దీన్ని వంచండి. వంచితే ఇక్కడ మజిల్స్ అనేవి పైకి వస్తాయి. పైకి వచ్చినందువల్ల ఏంటి, మనకి ఇదొక 2 సెంటీమీటర్స్, ఇదొక 2 సెంటీమీటర్స్, మొత్తం ఈ రెండు కలిపి 4 సెంటీమీటర్స్. మనం బ్రీతింగ్ ఒక 6 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి, 10 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మరొకసారి. ఈ విధంగా
అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫ్రెండ్ మరొకసారి చేసి చూపిస్తాడు, చూడండి. ఇది ఇందాక వీడియోకి కంటిన్యూ అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంతకు ముందు ట్రిక్స్ చెప్పకముందు ఇప్పుడు ఏంటంటే ట్రిక్స్ చెప్పిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ గాలి మొత్తం బయటకు వదిలే, ఓకే ఫ్రెండ్స్. మనకేంటంటే ఇప్పుడు 81 ఉందన్నమాట, మనం చెప్పిన బ్రీతింగ్ ట్రిక్స్ ఉపయోగించి తను బ్రీత్ తీసుకుంటాడు. 81 నుంచి ఎంత ఎక్స్పెండ్ అవుతుందని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బ్రీత్ అప్, వెరీ గుడ్. చూడండి ఫ్రెండ్స్, 91. సో 81 నుంచి 91, లైక్ 10 సెంటీమీటర్స్ పెరిగింది. అదేవిధంగా మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ విషయాన్ని ఫాలో అయినారనుకోండి, 10 పాయింట్లు కూడా తీసుకోగలరు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ట్రిక్స్తో మీరు ఖచ్చితంగా చాలా చాలా బెస్ట్గా 5 కోసం భయపడద్దు, 10 అబౌవ్ ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మన బ్రీతింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఎక్సైజ్ అని చెప్పాను కదా, ఎక్సైజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి లాంగ్ పుషప్స్. లాంగ్ అంటే ఏంటంటే మనం కూర్చుంటాం కదా, మనం కూర్చున్న ప్లేస్ నుంచి 2 ధ్యానాలు తీసుకొని ఇట్లా హ్యాండ్స్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. హ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత లెగ్స్ అనేవి దగ్గర పెట్టుకుంటారు, మన బాడీ ఈ విధంగా పెట్టుకుంటారు. అంటే చూడండి, కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది ఇట్లా పెడతారు. ఇట్లా కాకుండా ఇట్లా ప్యారలల్ పెట్టుకోండి, ఓన్లీ మన లెగ్స్ ఇట్లా దిగాలి. చూడండి, అర్థమవుతుందా? ఈ విధంగానే రావాలి లెగ్, ఈ విధంగానే హ్యాండ్ అనేది రావాలి ఫ్రెండ్స్. చూడండి మరొకసారి, ఈ విధంగా చేతులు 2 తిన్నగా రావాలి, మన బాడీ అట్లా చేతుల మీద మాత్రమే దిగాలి. ఈ విధంగా దిగినప్పుడు మన హెడ్ అనేది అప్ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి చూసుకోండి ఈ మజిల్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఈ మజిల్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఏంటంటే మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు బాగా వస్తుంది ఫ్రెండ్స్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? మరొకసారి చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే హ్యాండ్స్ అనేవి 2 కూడా దగ్గరలో డైమండ్ షేప్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డైమండ్ షేప్లో పెట్టుకున్న వల్ల ఏంటంటే జస్ట్ ఈ కర్వ్లో సెంటర్ పాయింట్లో ఏంటంటే మనకు కట్ వస్తుంది అన్నమాట. లెగ్స్ అనేవి దూరం పెట్టుకోండి. ఈ విధంగా కట్ వస్తే ఏంటంటే మనము బ్రీతింగ్ తీసుకునేటప్పుడు షోయింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. చూడండి ఇట్లా, ఇది కూడా ఏంటి మనకి చేతులు అనేవి ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక ఎక్సర్సైజ్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లాస్ట్ ఎక్సర్సైజ్ చూపించడం కోసం ఆల్రెడీ చాలా ట్రై చేసినాం, జిమ్ కూడా క్లోజ్ చేసింది. సో దేనికైనా మీకు అయితే చూపించాలి కాబట్టి ఒక దీనితో చూపిస్తున్నాను. చూడండి ఇట్లా పట్టుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే మనం యూజువల్లీ ఫ్రంట్ తీస్తాం, ఇట్లా ఇట్లా తీస్తాం ఫ్రంట్ నుంచి. కానీ ఏంటంటే మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో లాటిస్ కావాలి, ఇక్కడ లాటిస్ కోసమే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మీ బాడీ అనేది ముందుకు పెట్టుకోండి, ముందుకు పెట్టుకొని ఇట్లా తీయండి ఫ్రెండ్స్. ఇట్లా కొన్ని తీసినా సరే ఏంటంటే మీకు ఈ లాటిస్ బాగా పెరిగి మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇట్లా అంటారు కదా, ఇట్లా అనేటప్పుడు మీకు ఇది చాలా ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బ్రీతింగ్ సంబంధించి మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇచ్చేస్తే మీరు మంచి రిజల్ట్ తీసుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.